హలో వియర్స్ వెల్కమ్ టు తన్షీస్ హోమ్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వంట రవ్వ దోశ హోటల్ స్టైల్లో హోటల్ టేస్ట్లో సేమ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో అదే క్రిస్పీనెస్తో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారు కదా సూపర్గా ఉంటుంది అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్ అదే కలర్తో మనం ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకోవాలో ఒకే ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్తో కలర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ బియ్యం పిండి అదే గ్లాస్తో కప్పార్ గ్లాస్ అదే గ్లాస్తో బొంబాయి రవ్వ అండ్ టూ టేబుల్ స్పూన్స్ శనపిండి వేసుకోండి ఇది ఆప్షనల్ టేస్ట్ కోసం వేస్తున్నాను నేను టూ టేబుల్ స్పూన్స్ మైదా ఇది బైండింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది కొంచెం అల్లం తురుము రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ పుదీనా ఒక స్పూన్ కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసి బాగా పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోండి బాగా కలిసిపోయాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వాటర్ పోయకండి నాకైతే దీనికి మనం ఏ కప్పుతో బియ్య పిండి వేసామో దాంతో ఫోర్ గ్లాసెస్ వాటర్ పట్టాయండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది తర్వాత ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఎందుకంటే మొత్తం కలిపాక ఉప్పు వేసానంటే ముందే వేస్తే ఉండలు కట్టిందనుకోండి ఆ ఉండల్లో ఉండిపోతుంది ఉప్పు తర్వాత ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనకు కలర్ రావడానికి చిన్న పావు స్పూన్ నేను షుగర్ వేసి కలిపానండి అది అసలు స్వీట్నెస్ ఏం రాదు కాకపోతే మనకు కలర్ బాగా వస్తుంది ఇలా బాగా కలిపిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మనకు రవ్వంతా నానిపోయి చాలా బాగా వస్తుంది ఇలా పాన్ పెట్టుకొని బాగా వేడయ్యాక కొన్ని ఆనియన్స్ ఇలా వేసుకొని వన్ మినిట్ తర్వాత ఇలా గరిటతో ఇలా పోసేసుకోవాలి మళ్ళీ గరిట్తో మీరు కదపకండి జస్ట్ ఇలా పోసేయండి అంతే గ్యాప్స్ గ్యాప్స్ ఉన్న దగ్గర మనకు దోశ షేప్ వచ్చేలాగా పోసుకోండి పోసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి ఇలా ఆయిల్ వేసి వేగాక ఫ్లిప్ చేసుకోవాలి అంతే చూడండి ఎంత బాగా వస్తుందో సూపర్ టెక్స్చర్ వచ్చింది మీకు ఇంకొకటి నేను వితౌట్ ఆనియన్ వేసి చూపిస్తాను వితౌట్ ఆనియన్ మీకు కావాలంటే పిండిలో కూడా కలుపుకొని వేసుకోవచ్చు ఆనియన్ కానీ నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను ఇలా సేమ్ మీకు ఏ షేప్లో కావాలంటే అలా వేసుకొని కానీ గరిటె పెట్టి కదపొద్దు అలా వేసాక వన్ మినిట్ కాలేక ఆయిల్ కొంచెం వేసుకొని దోశ మీద దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి అంతే సింపుల్ అంతే టేస్టీ టేస్టీ దోశ రెడీ చూసారు ఎంత మంచి టెక్స్చర్తో ఎంత పలుచిగా వచ్చాయో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా క్రిస్పీగా మీకు చూస్తుంటేనే తెలుస్తుంది సేమ్ కలర్ ఇలా చేసుకోండి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ